अंदर की सलाम नमस्कार हिमानियंस न्यूज़ पेपर एनालिटिक्स की स्वागत नेनु रिज्वान मुहम्मद मुस्तफा रिज्वान सरे न्यूज़ पेपर मुख्यमैन अंशाल विश्लेषण चेद्दाम अयिते इक्कड मार्गदर्शी हैंड्स अप चंदादारुलकु रूपायलु 2000 कोट्लकु पैगा बकायिलु మార్గదర్శి కార్యాలయాల చుట్టూ చందాదారుల ప్రదక్షిణలు. ఇది మార్గదర్శి ఈనాడు పేపర్ వల్ల అది 2000 కోట్లకు పైగా బకాయిలు పడ్డాడంట. సరే 86 స్థానాల్లో కారు ఖరారు. అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులపై స్పష్టత. జనగామ పల్లా స్టేషన్ ఘనపూర్కు కడియం శ్రీహరి పెండింగ్లో సంగారెడ్డి అంట. 86 స్థానాలకు ఖరారు చేశారంట. ఇంకా అదేవిధంగా దరఖాస్తు చేసుకుంటేనే పార్టీ టికెట్. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. సిఈసీ అభ్యర్థుల్ని నిర్ణయిస్తుందని వెల్లడి. గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక. సరే ఇది 86 మంది ఏమో బీఆర్ఎస్ వాళ్ళు ఖరారు చేసిండ్రంట. కేసీఆర్ ఖరారు చేసిండు. అదేవిధంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే ఆ దరఖాస్తు చేసుకుంటేనే వాళ్లకు టికెట్ వస్తుందంట. అదేవిధంగా అది సెంట్రల్ కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారంట. సరే కమల దళం కథన వ్యూహం. షెడ్యూల్ ప్రకటనకు ముందే 30-35 మంది అభ్యర్థుల ఖరారు. త్వరలోనే మేనిఫెస్టో ప్రచార ఇతర ఎన్నికల కమిటీల ప్రకటన. ఇవి పార్టీలు తమ తమ వ్యూహాల్లో మునిగిపోయినాయి. టికెట్లు ఇవ్వడము, అదేవిధంగా ఏ విధంగా ప్రచారం చేయాలో వాటిపైన అవి ఇంకా రెడీ చేసుకుంటున్నారన్నమాట వీళ్ళు. మావోయిస్టు రాజరెడ్డి కన్నుమూత. మావోయిస్టు కీలక నేత మల్లా రాజరెడ్డి అలియాస్ సాయన్న ఈ నెల 16న దండకారణ్యంలో మరణించినట్లు సమాచారం. సరే ఇది మావోయిస్టుల గురించి ఇచ్చిండు. ప్రజా ఉద్యమంగా అభివృద్ధి. ప్రధాని మోడీ అనే ఫోటో పెట్టారు ఇక్కడ. ప్రజా ఉద్యమంగా అభివృద్ధి. సరే ప్రజా ఉద్యమంగానైనా ఉండని, ఏ విధంగానైనా ఉండని, కానీ ఆ అభివృద్ధి జరగాలి, అది ముఖ్యమైన విషయము. ఏదో అన్ని రంగాల్లో రాణించినప్పుడే, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే దాన్ని అభివృద్ధి అంటారు. సరే ఇప్పుడు మనము స్టేట్ మరి సెంట్రల్ కేంద్రం అయిపోయినాయి, ఎక్కువ ఏం లేవు ఈరోజు. కానీ డిస్ట్రిక్ట్ వరకు వస్తే మద్యం షాపులు దరఖాస్తులు, మద్యం షాపులు 59 మాత్రమే ఉన్నాయంట. దరఖాస్తులు 2634. వైన్స్ టెండర్లకు ముగిసిన ప్రక్రియ. చివరి రోజు 833 అప్లికేషన్లు. అత్యధికంగా వికారాబాద్లో సమకూరనున్న ఆదాయం రూపాయలు 52.68 కోట్లు. రెంటల్ ద్వారా మరో రూపాయలు 65 కోట్లు. ఈ నెల 21న లక్కీ డ్రా. 59 మద్యం షాపులకు గాను 2634 దరఖాస్తులు వచ్చినాయంటే ఎంతమంది ఆశావహులు ఉన్నారు. అదేవిధంగా ఈ మద్యం ద్వారా ఎంత సంపాదన ఉంటుందో, ఎంత ఆశలు ఉన్నాయో చూడండి. అంత ఆశ ఉంటేనే కానీ, అంత ఆదాయం ఉంటే కానీ ఇంతమంది దరఖాస్తు చెయ్యరు. అది ఉంది, అది కిక్కే అంత కదా. అది ఏదైతే క్వార్టర్లో ఇవి మద్యం ఉందో దాంట్లో ఉన్నంత కిక్ వేరే దాంట్లో ఎక్కడ ఉంటుందని. అదేవిధంగా చూస్తే ఇప్పుడు 100 రూపాయల జ్యూస్ పెట్టినాం అనుకోండి, ఇక్కడ 100 రూపాయల చీప్ లిక్కరే పెట్టినాం అనుకోండి, తాగుబోతుకు అడిగితే ఈ 100 రూపాయలది కావాలనా 100 రూపాయలది కావాలనా అని అంటే తాగుబోతు మాత్రం ఫస్ట్ చీప్ లిక్కరే కావాలని చెప్తాడు. ఆ 100 రూపాయలు వద్దు అంటాడు. ఎందుకంటే ఆ మద్యంలో ఉన్నంత కిక్ దాంట్లో ఉన్నంత మజా ఆ 100 రూపాయల జ్యూస్లో ఉండదు. మంచిగా తెలుసు కదా వాళ్ళకు. హరిత లక్ష్యాన్ని పూర్తి చేయండి. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండట. మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.
యూపీఎస్పీ సివిల్ సర్వీస్ పరీక్ష కోసం 2023-24 విద్యా సంవత్సరంలో 100 మంది మైనారిటీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా అల్పసంఖ్యాక వర్గ సంక్షేమ శాఖ అధికారి సుధారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సరే, అయితే 28వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం ఏదైతే ఉందో మరిన్ని వివరాలకు 0402323611212లో సంప్రదించాలని సూచించారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. అయితే ఇది పరిగి రామ్మోహన్ రెడ్డి అంటున్నాడు, కార్యకర్తలు సైనికుల్లా శ్రమించాలి, అవినీతి ప్రభుత్వానికి బుద్ధి చెబుదాం, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి. హబ్బో, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలంట. అవును, మరి కార్యకర్తలు సైనికుల్లాగానే పనిచేస్తారు, కానీ వాళ్ళ గుర్తింపు ఎక్కడ? జెండా మోస్తారు, ఇంటింటికి తిరిగి టిఫిన్లు పంచుతారు, ఇంటింటికి మధ్యాహ్నము మరి బిర్యానీ పొట్లాలు మరి మద్యం బాటిల్లు, మన రాత్రి అయితే మళ్ళీ బిర్యానీ పొట్లాలు మరి మద్యం బాటిల్లు పంచాలి కదా. వాళ్ళ సైనికుల్లానే పనిచేస్తారు, కానీ వాళ్ళ గుర్తింపు ఎక్కడ? జై జై నాయక, హై హై నాయక అంటూ తిరుగుతారు. మరి వాళ్ళ గుర్తింపు లేదు, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం సైనికుల్లా పనిచేయాలి, మీరు సైనికులు అని ఉదరగొట్టి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళతో పని చేయించుకుంటారు. ఆ తర్వాత తన్ని బయటికి వెళ్ళగొట్టేస్తారు, అయిపోయి కథ, వేరే ఏముండదు. అది కార్యకర్తలు ఎవరైతే సైనికుల్లా పనిచేయాలని చెప్తారో, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు గమనించాలి ఈ విషయాన్ని. అప్పటి పూర్తికి మాత్రమే వాళ్ళు కూడా ఏమన్నది దొరికే కొన్ని డబ్బులు, ఆ మద్యం బాటిళ్ళు, మరి ఆ బిర్యానీ పొట్లాలకే ఉండిపోతారు. ఆ తర్వాత వాళ్ళని ఎవరు గుర్తించరు కనుక ఏడ్చుకుంటూనే ఉంటారు మళ్ళా ఎలక్షన్స్ వచ్చేంత వరకు. పోలీస్ స్టేషన్లో పాము కలకలం. బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం నాగుపాము కలకలం రేపింది. బయట నుంచి స్టేషన్లోకి దిగిన పాము పోలీసులకు చెమటలు పట్టించింది. ప్రదీప్ అనే వ్యక్తిని పిలిపించి పామును పట్టించారు. స్టేషన్ పక్కనే పిచ్చి ముక్కలు ఉండటంతో అక్కడి నుంచి పాము వచ్చి ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం అంట. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేయడానికి ఇప్పుడే గుర్తుకొచ్చినట్టున్నది వీళ్ళకు. ఎన్ని రోజులు ఏం చేసినారు ఏమో, మరి ఎలక్షన్ దగ్గర పడుతున్నప్పుడు ఇటువంటి ఎన్నో స్టంట్లు నడుస్తూ ఉంటాయి, జనం చూస్తూనే ఉంటారు ఇది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన వార్త. మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫోటో పెట్టి ఒక కథనం ఉంది. పట్నం అస్త్ర సన్యాసం చేసేస్తున్నాడా అన్నట్లు ఒక ఆశ్చర్యకరమైన ఆశ్చర్యం మార్క్ కూడా ఉంది. అయితే ఏముందో దీని డీటెయిల్స్ చూద్దాము. తాండూరు అసెంబ్లీ రేసు నుంచి తప్పుకోనున్న మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ మద్దతుదారుల్లో ఆగ్రహ వేషాలు. ఆయనను నమ్మి రాజకీయ భవిష్యత్తు కోల్పోయామని ఆవేదన. 3 దశాబ్దాలుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ చక్రం తిప్పిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అస్త్ర సన్యాసం చేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 4 రోజుల క్రితం వరకు తాండూరు టికెట్ నాది, గెలిచేది నేనే అంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రకటించిన పట్నం మహేందర్ రెడ్డి ఒక్కసారిగా రేసు నుంచి తప్పుకోవడం వెంటనే ఏంటనే చర్చ సాగుతోంది. ఆయన కలిసేందుకు వెళ్ళిన నాయకులకు బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని చెప్తుండడం మద్దతుదారులను అయోమయానికి గురి చేస్తుంది. 1994 ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నాటి నుంచి వెనుకడుగు వేయలేదు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు ఆయన. సతీమణి పట్నం సునీత రెడ్డి వికారాబాద్ జెడ్పీ చైర్మన్గా, సోదరుడు నరేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బలమైన కేడర్ను ఏర్పాటు చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తాండూరు నియోజకవర్గంలో క్రియాశీలక రాజకీయాలు అయితే యూటర్న్ తీసుకొని రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో మద్దతుదారులు బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. 2000
పద్దెనిమిది ఎన్నికల తర్వాత పార్టీలో రాజకీయ సమీకరణాలు మారి తాము పట్నం వెంటే ఉన్నామని ఆయన ఇలా చేయడం ఏమిటని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే నిజానికి జనులారా, ఇతను అస్త్ర సన్యాసం చేసిండో లేదో తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఆశ్చర్యం మార్క్ ఉంది ఇక్కడ. అందుకే ఇది నిజమో కాదో తెలియదు, కానీ జనాలు మాత్రం ఈ అతని క్యాడర్ మాత్రం చాలా ఆగ్రహ వేషాల్లో ఉన్నట్లు, అతన్ని నమ్మి మోసపోయినట్లు చెప్తున్నారు వాళ్ళు. మరి ఎంతవరకు నిజమో ముందు ముందు తెలుసుకోవాలి. ఇది కనుక ఇది అతనికి భార్య, మరి అతని తమ్ముడు, ఈ విధంగా వీళ్ళు ఇద్దరు ముగ్గురు, మరి వాళ్ళ సవితా ఇంద్రెడ్డి కూడా బంధుత్వం ఉంది, ఇంతటి వాళ్ళు కూడా ఇట్లా అస్త్ర సన్యాసం చేస్తారంటే అది అంత నమ్మశక్యంగా లేదు. మరి ఈ విధంగా కథనం ఇచ్చినందువల్ల అతనికి దమ్ము లేదా, మహేందర్ రెడ్డి దగ్గర దమ్ము లేదా అన్నట్లు ఒక ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్నమాట. సరే, ఇది ముందు ముందు మనం తెలుసుకోబోతున్నాం మహేందర్ రెడ్డి దగ్గర ఎంత దమ్ము ఉందో లేదో అనేది. కానీ ఇది నమ్మశక్యమైన వార్త కాదని నాకు అనిపిస్తుంది. సరే, ఇంకొక గృహలక్ష్మి కటాక్షం ఎవరికో. ఇక గృహలక్ష్మి కటాక్షం ఇంకెవరికి ఉంటుందప్పా? గృహలక్ష్మి కటాక్షం ఎవరికి ఉంటుంది, ఎవరికు అనే క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. నిజమే, గృహలక్ష్మి ఏ పథకాలైనా ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ పథకాల లబ్ధిదారులు వాళ్ళు కేవలం ఆ నాయకులకు చెంచాగిరి, చాప్లూసి, జయ జయ నాయక, హై హై నాయక అంటూ తిరుగుతారు కదా చెంచాగిరి చేసుకుంటే, వాళ్లకు తప్పించి మరి వేరే వాళ్లకు రావు. ఏవో ఒక 1 to 100లో 1 లేదా 2% మాత్రము, అది సింగిల్ ఉమెన్స్ కానీ, అది చాలా నిరుపేదలు ఉంటారు కదా, అటువంటి వాళ్లకు కొంతమంది తూతూ మంత్రంగా వాళ్ళకి ఇస్తారు. ఇదైతే జనాలకు తెలిసినదే, అందరికీ తెలిసిన విషయం. ఇది కొత్తగా నేను చెప్పేదో కొత్తది కాదు. ఇది ఎవరైతే బాగా చెంచాగిరి చేయటంలో నిష్ణాతులు, చెంచాగిరి చేయడం, చాప్లూసీ చేయడం వారి వంశాచారము, కట్టప్ప బాహుబలిలో కట్టప్పలాగా వాళ్ళు బానిసకు కట్టుబడి ఉంటారో, అటువంటి వాళ్లకు తప్పకుండా, చెంచాగిరి చేసే వాళ్ళకు మాత్రం తప్పకుండా గృహలక్ష్మి, అది ఏ పథకమైనా వచ్చేస్తుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారట ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. ఉద్యోగ సహకారంతో అభివృద్ధి మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి. ఇది కొడంగల్ బొమ్రాస్పేట్ అక్కడక్కడ. అయితే ఈవీఎంలపై అవగాహన ఉండాలి అని ఈవీఎంల సిఐ రాములు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారంట. ఇక్కడ ఈసారి 2 పంటలకు సాగునీరు, ఇది దారూర్ కోట్పల్లి జలాశయం గురించి, ఈసారి 2 పంటలకు సాగునీరు అందిస్తారంట. అయితే హర్షించదగ్గ విషయము, దారూర్ వాసులకు, కోట్పల్లి వాసులకు, ఎవరైతే ఆయకట్టు కింద భూములు ఉన్నాయో వాళ్లకు సంతోషకరమైన వార్త. సెకండ్ ఏఎన్ఎంలను విస్మరించిన ప్రభుత్వం, ఏఎన్ఎంల 15 ఆగస్టు నుంచి, ఏ రోజైతే స్వాతంత్ర దినమో ఆ రోజు నుంచి వాళ్ళ సమ్మె కార్యక్రమం చేపట్టిరు ఆ రోజు నుంచి, ఇది చాలా నిందనీయము, ఖండనీయము, శోచనీయం. ఇది అటువంటి వాళ్ళు కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్గా చేసిన వాళ్ళని ఈ విధంగా విస్మరించడం ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పొచ్చు. సరే, ఇక్కడ ఒకటి ముఖ్యమైన వార్త ఏముందంటే, మద్యం దరఖాస్తులు వైన్ షాపులకు ఈసారి అనూహ్య పోటీ. 1,21,516 దరఖాస్తులు వచ్చినాయంట, దానివల్ల 2,400 కోట్ల ఆదాయం వచ్చేసిందంట వాళ్ళకు, గవర్నమెంట్కు. అయితే ఇది మద్యం దరఖాస్తులు, దాని క్రిందనే దరఖాస్తు చేసుకుంటేనే టికెట్ అని రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి ఇక్కడ ఒక కథనం వచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టీకరణ, సిఈసి అభ్యర్థులను నిర్ణయిస్తుందని వెల్లడి, గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక, పార్టీ దరఖాస్తు
పత్రం విడుదల ఈ నెల 20వ తేదీ వరకు గడువు. అయితే టీపీసీసీ అక్కడ మద్యం దరఖాస్తులు వచ్చేసినాయి, ఇప్పుడు ఇక్కడ వీళ్ళ దరఖాస్తులు నడుస్తున్నాయి. దరఖాస్తు పత్రం రిలీజ్ చేశారట. అయితే ఎస్సీ ఎస్టీలకు 25,000 దరఖాస్తు రుసుము. అదేవిధంగా ఇక బీసీలు అదర్ క్యాస్ట్ ఈ విధంగా ఉంటారు కదా, వాళ్లకు 50,000 రుసుముగా నిర్ణయించారు. అయితే ఎవరైతే ఆశావాదులు ఉన్నారో వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోవాలని. ఈ విధంగా చూస్తే ఒక్కొక్క నియోజకవర్గం నుండి కనీసం 10-10 మంది ఆశావాదులు ఉంటారు. 10-10 గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి. ఈ విధంగా చూస్తే ఒక్కొక్క నియోజకవర్గం నుండి 50,000 అంటే కనీసం యావరేజ్గా 2 లక్షలు ఒక్కొక్క నియోజకవర్గం నుండి. అయితే ఈ విధంగా 119 నియోజకవర్గాలకు యావరేజ్గా అదే తీసుకుంటే 2-2 లక్షలు అని చెప్తే ఇక చాలా ఆమ్దానీ వచ్చాయి వీళ్ళకు కూడా ఆమ్దానీ. ఈ విధంగా గాంధీ భవన్కు కూడా ఆమ్దానీ వచ్చేసినట్లనే. సరే ఈ రోజుకు ఇక్కడ ఉన్న ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నా వాటి మీద విశ్లేషణ చేసినాము. అయితే మీ అందరికీ విజ్ఞప్తి, కామెంట్లలో తెలియజేయండి ఏమి తప్పులున్నా. అదేవిధంగా మీ సూచనలు సలహాలు ఆహ్వానిస్తున్నాము, కామెంట్లలో తెలియజేయండి. మీ గల్లీ వాడ ఊరు ఎక్కడైనా సమస్యలుంటే మీరు కూడా వచ్చి ఇక్కడ చెప్పవచ్చు. ఎన్నిసార్లు చెప్తున్నాము అయినా కానీ మీ దగ్గర సమస్యలు లేవా, మరి సమస్యలు చెప్పే దమ్ములు మీ దగ్గర లేవా తెలియజేయండి. మళ్ళీ రేపు న్యూస్ పేపర్ అనాలిటిక్స్కు కలుసుకుందాం. అందరికీ సలాం, నమస్కారం.